అధ్యాయము జ్ఞానకర్మ సన్యాసయోగము శ్రీ భగవానుడు ఇట్లు పలికెను నేను శాశ్వతమైన ఈ యోగమును మొదట సూర్యునకు తెలిపితిని సూర్యుడు తన పుత్రుడైన మనువుకు దీనిని బోధించెను ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను ఈ విధంగా పరంపరగా వస్తున్న ఈ యోగమును రాజర్షులు తెలుసుకున్నారు కాని అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు నశించినది ఈ యోగము ఉత్తమమైనది మరియు రహస్యముగా ఉంచదగినది నీవు నా భక్తుడవు స్నేహితుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేను నీకు తెలుపుచున్నాను అది వినిన అర్జునుడు కృష్ణ నీ జన్మ ఇటీవలది సూర్యుని జన్మ కల్పాదియందు జరిగింది అనగా అతి ప్రాచీనమైనది నీవు సూర్యునకు ఈ యోగము ఉపదేశించావు అనేది నేను ఎట్లా నమ్మగలను అని అడిగను అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఓ అర్జునా నాకునూ నీకునూ పెక్కు జన్మలు గతించినవి వాటన్నింటినీ నేను ఎరుగుదును కాని నీవు ఎరుగవు కారణం నేను జన్మరహితుడను నిత్యుడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను ప్రకృతిని నా ఆధీనములో ఉంచుకుని నా మాయచేతనే నేను అవతరిస్తున్నాను భగవానుడు ఎప్పుడు అవతరిస్తాడు ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చు పెరిగిపోతున్నప్పుడు సత్పురుషులను రక్షించి దుష్టులను పాపులను రూపుమాపుటకు మరియు ధర్మమును సుస్థిరమునర్చుటకు ప్రతి యుగమునందు నేను అవతరిస్తూ ఉంటాను నా జన్మలు కర్మలు దివ్యములని ఎరిగిన వారు మరణించిన తరువాత మరుజన్మలేకుండా నన్నే చేరుతారు కూడా ఎక్కువ మంది భక్తులు రాగ భయ క్రోధరహితులై దృఢమైన భక్తిభావంతో నన్ను ఆశ్రయించి తపస్సుచే పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి భక్తులు నన్ను ఎట్లా సేవింతురో ఆ విధంగానే నేను కూడా వారిని అనుగ్రహింతును మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు ఈ లోకంలో కర్మఫలమును ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు అలా చేయడం వలన వారికి సిద్ధి త్వరగా లభిస్తుంది గుణకర్మలను అనుసరించి నాలుగు వర్ణములను నేను సృష్టించితిని అవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రవర్ణములు ఈ సృష్టికి నేను కర్తను శాశ్వతుడనూ అయినప్పటికీ నన్ను ఆ కర్తగా తెలుసుకునుము నాకు కర్మఫలాసక్తి లేదు కావున కర్మలు నన్నంటవు ఈ విధముగా నా తత్వము తెలిసినవారు కర్మబద్ధులు కారు కర్మలు ఎన్ని రకాలూ వాటి లక్షణాలు ఏమిటి అర్జున ప్రాచీనులైన ముముక్షువులు నా తత్వరహస్యమును తెలుసుకుని కర్మలను ఆచరించిరి కావున నీవును ఆ పూర్వుల వలినే నిష్కామభావముతో కర్మలను ఆచరింపుము కర్మ అనగానేమి అకర్మ అనగానేమి అనే విషయమును నిర్ణయించుటలో కూడా భ్రాంతికి లోనవుతున్నారు కావున కర్మతత్వమును నీకు చక్కగా విసిదపరిచెదను దానిని తెలుసుకొని నీవు నుండి ముక్తుడవయ్యదవు దానికన్నా ముందు అసలు కర్మతత్వము అకర్మస్వరూపము మరియు కూడా తెలుసుకొనుట చాలా అవసరం ఎందుకనగా కర్మతత్వము అతి నిగూఢమైనదీ తెలుసుకొనుట కష్టమైనది కర్మయందు అకర్మనూ అకర్మయందు కర్మను దర్శించువాడు బుద్ధిమంతుడు అతడు అన్ని పనులూ చేయ సమర్థత కలిగిన యోగి ఎవరి కర్మలు శాస్త్రసమ్మతములై కోరికా సంకల్పము లేకుండా ఉంటాయో ఎవరి కర్మలు జ్ఞానాగ్నిలో భస్మమగునో అట్టి మహాపురుషుడిని పండితుడని అంటారు చేసే ప్రతి కర్మయందు ఫలాపేక్ష వదిలి నిరాశ్రయుడై పరమాత్మయందే నిరంతరం సంతృప్తి కలిగినవాడు అంతఃకరణమునూ శరీరేంద్రియములను జయించినవాడు సమస్త భోగ సామగ్రిని పరిత్యినవాడు కర్మలయందు పూర్తిగా లీనమైనప్పటికీ అతడు పాపము పొందడు వాస్తవముగా తాను చేసిన కర్మలకు అతడు కర్త కాదు తాను కోరుకోకుండానే లభించిన దానితో సంతుష్టుడైనవాడు అసూయలేనివాడు ద్వంద్వములు లేకుండా సమదృష్టి కలిగియుండు కర్మయోగి కర్మలను ఆచరించినను వాటి బంధములలో చిక్కుకోడు ఎలాగంటే ఆసక్తి దేహాభిమానమూ మమకారమూ లేకుండా పరమాత్మయందే నిరంతరం మనస్సు నిలిపి కేవలము యజ్ఞము కొరకే ఆచరించు కర్మలు దేవునియందు లీనమగును యజ్ఞమునందు వినియోగించు సాధనములు హోమము చేయు ద్రవ్యములు యజ్ఞము ఆచరించు కర్త హవనక్రియ కూడా బ్రహ్మములోని అంతర్భాగములే ఈ బ్రహ్మకర్మయందు స్థితుడయ్యుండు యోగిద్వారా పొందదగిన యజ్ఞఫలము కూడా బ్రహ్మమే కొందరు యోగులు యజ్ఞానికి ఫలితం ఆశించకుండా తాము కోరుకునే ఫలాన్ని బ్రహ్మాగ్నిలో హోమంచేస్తారు చివరకు యజ్ఞాన్నికూడా తమది కాదని హోమంచేస్తారు నిష్ట కలిగిన యోగులు కొందరు మనోనిగ్రహము ద్వారా ఇంద్రియాలను అదుపుచేయుదురు ఇంద్రియక్రియలను ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ యోగ రూపాగ్నిలో చేయుదురు యజ్ఞములు ఎన్ని రథాలు వాటి ఉపయోగములు ఏమిటి కొందరు ద్రవ్యసంబంధ యజ్ఞములను తపోరూప యజ్ఞములను యోగరూప యజ్ఞములను అహింస అనే తీవ్ర వ్రతమును మరికొందరు స్వాధ్యాయమనే జ్ఞానయజ్ఞమును ఆచరిస్తారు ఉచ్ఛ్వాసలను నిశ్వాసలలోనూ నిశ్వాసలను ఉచ్ఛ్వాసలలోనూ అర్పిస్తారు మరికొందరు ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించి సమాధిలో నిలుస్తారు కొందరు నియమిత ఆహారులై ప్రాణవాయువును ప్రాణవాయువునందే హవనము చేస్తాడు ఈ సాధకులందరును పాపము పోగొట్టుకొని యజ్ఞశేషమనే అమృతమును అనుభవించుచు పరమాత్మను పొందుచున్నారు అసలు యజ్ఞమే చేయని వారికి ఈ లోకములో సుఖము లభించదు ఇక పరలోక విషయము చెప్పనేలా ఇలాంటి అనేక రకములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరించబడినవి ఈ యజ్ఞములన్నీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి ఫలితాలను ఇస్తాయని తెలుసుకుని బంధములనుండి విముక్తుడవు కావలయును అర్జున ద్రవ్యములతో ఆచరించబడు యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది కర్మలన్నీయూ జ్ఞానమునందే పరిసమాప్తమగును జ్ఞానము పొందడం ఎలా తత్వమును దర్శించిన జ్ఞానుల దగ్గరకు వెళ్లి వారికి ప్రణమిల్లి సేవ చేసి నియమముతో ప్రశ్నించుటవలన ఆ తత్వజ్ఞానమును నీవు తెలుసుకొనగలవు అర్జున ఈ తత్వజ్ఞానమును తెలుసుకున్న తరువాత మరలా వ్యామోహము పొందవు ఆ జ్ఞానప్రభావముతో సమస్త ప్రాణులను నీయందు తరువాత పరమాత్మ అయిన నాయందునూ చూడగలవు ఒకవేళ నీవు పాపాత్ములందరికన్నా మహాపాపివి అయినప్పటికీ జ్ఞానము అనే నౌక సహాయంతో పాపసముద్రము దాటగలవు మండుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు జ్ఞానమును అగ్ని కర్మలన్నింటినీ భస్మమునరించును లోకములో జ్ఞానముతో సాటియగు పవిత్రమైనది మరొకటి లేదు కర్మయోగ సాధన చేస్తూ ఉంటే కొంతకాలమునకు తన ఆత్మయందు అదే జ్ఞానమును సాధకుడు తనంతట తానే పొందగలడు జితేంద్రియుడు సాధనచేసేవాడికి శ్రద్ధ కలవాడికి జ్ఞానము లభించును ఆ జ్ఞానము కలిగిన వెంటనే అతడు పరమశాంతిని పొందును అవివేకి శ్రద్ధలేనివాడు అయిన సంశయాత్ముడు భ్రష్టుడై నశించును అలాంటి సంశయాత్ములకు ఈలోకములో కాని పరలోకంలో కాని సుఖము ఉండదు ధనుంజయ చేయవలసిన కర్మలను ఆచరించుచూ కర్మఫలములన్నింటినీ భగవంతుడికి అర్పణ చేయుచూ వివేకము ద్వారా అనుమానములన్నింటినీ తొలగించుకుని అంతఃకరణమును వశమునందు ఉంచుకొని వానిని కర్మలు బంధించలేవు కావున అర్జున నీ హృదయమునందుగల అజ్ఞానజనితమైన అనుమానములను వివేకజ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి యోగమునందు స్థితుడవై యుద్ధము చేయుటకు లెమ్ము ఈ విధంగా ఉపనిషత్తు బ్రహ్మవిద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత జ్ఞాన కర్మ సన్యాసయోగము అనే నాలుగవ అధ్యాయము సమాప్తం